సో హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో నేనైతే ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందుకొస్తున్నాను. సో ఈ బ్లాగ్లో మనం ఆగస్ట్ 10th అయితే చేసాము. సో ఆగస్ట్ 10th నా బర్త్డే అనమాట. సో నా బర్త్డే స్పెషల్గా నేను కాణిపాకం టెంపుల్ వెళ్ళి, సో అక్కడి నుంచి అయితే అనుకోకుండా కైగిల్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాను. సో ఆ వీడియో అయితే నేను ఈరోజు పెడుతున్నాను. సో చూడండి, కైగిల్ వాటర్ ఫాల్స్ మేము వెళ్ళినప్పటికైతే అంత వాటర్ అయితే లేదు, బట్ యూ విల్ ఎంజాయ్ ద వీడియో. సో రైడ్ అంతా బాగా చేసాము. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ వ్లాగ్. సో కనిపిస్తుంది కదండి, సో నేనైతే ఈ ప్లేస్లో నా బర్త్డే రోజు అయితే అన్నదానం పెట్టించాను అనమాట. సో ఎల్డర్లీ పీపుల్కి, ఒక 25 to 30 మెంబర్స్కి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా పేరు మీద, మా మమ్మీ డాడీ వాళ్ళ పేరు మీద అయితే పెట్టించాను నేను. సో వీళ్ళంతా హ్యాపీగా అయితే తినేసి వెళ్ళారనమాట. సో అక్కడ అన్నదానం అయిపోయిన వెంటనే నేనైతే కాణిపాకం టెంపుల్కి అయితే వచ్చాము అనమాట. సో ఇక్కడ విజిట్ చేసేసి ఇక్కడి నుంచి అంటే కైగిల్ వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి అరౌండ్ మనకు 75 కిలోమీటర్స్ చూపించింది. సో ఇంకా కాణిపాకం నుంచి స్టార్ట్ అయిపోయాము. సో విశ్వకైతే నేను ముందు చెప్పలేదు మనం బయటికి వెళ్తున్నామని చెప్పేసి. సో కాణిపాకం వచ్చిన తర్వాత అక్కడి నుంచి అయితే విశ్వకి చెప్పాను మనం ఇలా కైగిల్ వెళ్తున్నామని చెప్పేసి. సో లంచ్ టైంకి అంటే 1 గంట కల అయితే స్టార్ట్ అయ్యాము. సో కనిపిస్తుంది ఇది వెళ్ళేదారులో అమరరాజ ఫ్యాక్టరీ వాళ్ళు సోలార్ ప్లాంట్ పెట్టిందనమాట. సో పైన స్కై చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మేఘాలు కూడా. సో పెద్ద సోలార్ యూనిట్ అయితే మనకి ఉంది మధ్యలో ఇక్కడ. సో వెళ్ళేదారిలో ఇది మనకి హైవే అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది బెదర్ ఆ రోజు. సో మేము వెళ్ళే కొద్దీ మెల్లిగా వర్షం స్టార్ట్ అయ్యేలాగా అనిపించింది. సో క్లైమేట్ అలా ఉందన్నమాట, చూడండి మేఘాలు మొత్తం ఎలా ఉన్నాయో. సో మేఘాలు అయితే చూస్తున్నారు కదా, పొలమేర దగ్గర దగ్గరలో వెళ్ళేటప్పటికి మనకైతే మేఘాలు అయితే ఫుల్గా వచ్చేసాయి. సో వర్షం పడేలా ఉందని చెప్పి మేమైతే ఆగాము. సో ఈ రెస్టారెంట్లో అయితే ఆగాము మేము, ప్యారడైస్ అనే రెస్టారెంట్ ఇది. సో హైదరాబాద్ దమ్ బిర్యానీ అని రాసింది కాబట్టి స్పెసిఫిక్గా నేను ఇక్కడ ఆగాను. సో మనం హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫ్యాన్స్. సో ఇక్కడైతే ఆగి ఉన్నాం మనము. సో ఇక్కడ చూడొచ్చు నా బైక్, వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మన బైక్ని అయితే బయట పెట్టేసాము. సో చూడండి వర్షం బయట పడుతూ ఉంది. సో ఈ గ్యాప్లో మనం తినేద్దామని చెప్పేసి ఆగాము ఇక్కడ. సో అయిపోయింది తినేసాము, మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో లైట్గా చినుకులు అయితే పడుతూ ఉన్నాయి, అయినా కూడా మేము ఆగకుండా అయితే స్టార్ట్ అయిపోయాము. ముందర అయితే ఫుల్ వర్షం ఉంది. సో చూడండి ఫైనల్ అయితే దగ్గర దగ్గర రీచ్ అయిపోయాము అనమాట. వర్షంలో ఒకసారి తడిచిపోయాము, అలాగే బట్టలు కూడా మళ్ళీ ఆరిపోయి. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఏదైతే నేను హ్యాండిల్ వదిలేసి డ్రైవ్ చేస్తున్నానో, ఇది ఎవరో ఇంటికి ట్రై చేయొద్దు. ఒకవేళ సేఫ్టీ రైడ్స్, సేఫ్టీ గేర్స్ అన్నీ ఉంటే మాత్రం ఓన్లీ ప్రొఫెషనల్గా ఎవరు లేని రోడ్లోనే ట్రై చేయండి. సో నేనైతే ఎప్పుడు నా రైడ్కి వెళ్ళినా కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తుంటాను అనమాట. సో ఇది నా వే ఆఫ్ ఎంజాయింగ్ మై లైఫ్ అనమాట. సో చూడండి మనం అయితే వచ్చేసాము ఇక్కడ. సో ఇదే మన కైగిల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్ అనమాట. సో సిమెంట్ రోడ్ ఏం లేదు, మట్టి రోడ్ ప్రస్తుతం లేదు. కొంచెం బెటర్, ఇంకా వర్షం పడితే ఇంకా కొంచెం బాగా మట్టి మట్టి అయిపోతుంది. సో లొకేషన్ అయితే చాలా బాగుందనమాట, చుట్టూ అటు ఇటు పొలాలు మంచి మంచి రోడ్ ఉంది. సో ఫైనల్గా అయితే వచ్చేసాము అన్న ఇక్కడికి. అండ్ అలాగే మీరు నా బుల్లెట్ బైక్ ఒక బీట్ అయితే చూడొచ్చు, ఎక్సలెంట్గా వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ బైక్స్ లా కాకుండా, సో ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కైగిల్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. సో చుట్టుపక్కల లొకేషన్ చూడండి. విశ్వ వాళ్ళ ఫ్రెండ్ అంట, విశ్వ సేమ్ బ్రో నీలాగే ఉంది. ఓ ఇక్కడ చాలామంది ఉన్నారు విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇక్కడ కోట్లు ఉన్నాయి. సో మీరు ఒక ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా పట్టుకొచ్చారనుకోండి అంతే సంగతులు. సో దయచేసి ఫుడ్ ఐటమ్స్ ఏం తీసుకొని రాకూడదు. ఫోన్ లాక్కొని
విశ్వ వాళ్ళ ఫ్రెండ్. మనం ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళినా అక్కడ వాటరే ఉండవు విశ్వ. ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం ఆచి తూచి అడుగు వేయాలి. సో లొకేషన్ అయితే వేరే లెవెల్ అన్నమాట. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ నేచర్తో పాటు. సో మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో పాటు ప్లాన్ చేయండి చిత్తూరు దగ్గరలో. సో చూడండి ఇది అన్నమాట మెయిన్ కైల్ వాటర్ ఫాల్స్. సో హైట్ ఎక్కువ లేదు, బట్ ఇక్కడ ఏమంటే స్పెషాలిటీ ఆ పై నుంచి వాటర్ వచ్చి మన శివుడి పైన పడేలా కిందకైతే ఫ్లో అవుతుంది అన్నమాట ఇలా ముందుకి. పదా వస్తున్నా. సో ఈ స్టోన్ అయితే చూడండి చాలా చాలా స్పెషల్గా అనిపిస్తుంది మాకు చూడడానికి. సో చూడండి నేను నడుస్తున్నాను కదా అదే స్టోన్ అన్నమాట, ఇది చాలా స్మూత్గా అయితే ఉండింది. సో ముందుకు వెళ్ళడానికి దారి అయితే వెతుకుతున్నాం మేము కిందకి వెళ్ళడానికి. సో దీనిపైన నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. అదేముంది ఎక్కువ. సో విఆర్ ఎట్ కయల్ వాటర్ ఫాల్. ఉందా? ఉంటే పద ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోదాం. సో వాటర్ అయితే ఎక్కువ లేవు, బట్ స్టోన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. చాలా స్మూత్ అయితే ఉందన్నమాట స్టోన్ ఇది. చిత్తూరు అడుగులు వేయాలి ఇక్కడ. ఉంది. కానీ దూరం ఉన్నట్టుందే చాలా. సో ఇది కైగల్ వాటర్ ఫాల్స్. సో చూస్తున్నారు కదా ఇదేనమాట కైగల్ వాటర్ ఫాల్స్. సో స్పెషాలిటీ ఏమంటే ఆ పైనుంచి వాటర్ ఎక్కువ ఎక్కువ ఫ్లో అయిపోతే
ఆ శివుడి పైన వాటర్ పడతాయి అన్నమాట. సో అది చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మేము ఇప్పుడు వాటర్ ఉంటాయేమో అని వచ్చాం, బట్ ఎప్పుడు మేము ఎక్కడికి వాటర్ ఫాల్స్ చూడాలని వెళ్తున్నా కూడా వాటర్ ఉండటం లేదు. సో బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట ఇది అయితే. కాకపోతే నేను ఇక్కడ నోటీస్ చేసింది ఏమంటే ప్లాస్టిక్ వేస్ట్ చాలా కనిపించింది. సో యాజ్ ఎ జనరల్ బ్లాగర్గా నేనేం కోరుకుంటానంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి, సో దట్ మనం ఏదైతే ప్లేస్కి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నామో అది మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ ఫ్రేమ్లో మీరు చూడొచ్చు ప్లాస్టిక్ ఎలా కనిపిస్తుంది అనేది. చూడండి మొత్తం ప్లాస్టిక్కే. సో ఫ్రేమ్ని మొత్తం చెడగొట్టేసింది ప్లాస్టిక్. సో బెటర్ నాట్ టు బ్రింగ్ ప్లాస్టిక్ టు ఎనీ టూరిస్ట్ ప్లేసెస్ అండ్ పక్కా 100% మనం అవాయిడ్ చేయాలి ప్లాస్టిక్ అనేది. సో ఇది ఖైగల్ వాటర్ ఫాల్స్ అన్నమాట, మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాము. సో లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది, పీస్. సో ఫ్రెండ్స్ ఖైగల్ వాటర్ ఫాల్ దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి ప్లాస్టిక్ చూడండి ఎంత ఉంది ఇక్కడ, అంతా వాటర్ బాటిల్స్ కవర్లు అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. సో ఖైగల్ వాటర్ ఫాల్స్కి వచ్చే వాళ్ళందరికీ నేను చెప్పడం ఏమంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి తీసుకురావడానికి. చూడండి అసలు వాటర్ బాడీ ఇది అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపించాలి, అంత ప్లాస్టిక్తో కనిపిస్తుంది మనకి కూడా. అండ్ ఇప్పుడు వాటర్ కూడా అంతగా లేవు, లేకపోతే ఫుల్గా ఉండేదన్నమాట ఇక్కడ. సో ఈ శివుడు కనిపిస్తున్నాడు కదా, ఈ శివుడు మీద నుంచి అయితే వాటర్ పోతాయి అన్నమాట ఇక్కడ నుంచి. సో చాలా మంచి లొకేషన్ ఇది. సో ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి చూడండి వెనకాల. సో ప్లాస్టిక్ మాత్రం తీసుకురావద్దు, అదొక నా రిక్వెస్ట్ అన్నమాట. అండర్స్టూడ్. పడి సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అయింది ఖైగల్ వాటర్ ఫాల్స్ అనేది. సో ఇమాజిన్ జస్ట్ ఒక అంటే ఫుల్గా వాటర్ పడితే ఈ ప్లేస్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ లెవెల్ వైబ్స్ అయితే ఉంటుంది అన్నమాట. చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఖైగల్ వాటర్ ఫాల్స్ ఇది అన్నమాట ప్రస్తుతానికి. సో డీప్ డౌన్ ఇన్ ద ఫారెస్ట్ ఇది అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేసు. ఈ సిటీలో ఇంత పొల్యూషన్ వీటన్నిటి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటే ఇది ఒక మంచి ప్లేసు. చూసుకోండి ఇక్కడ అయితే ఫుడ్ ఐటమ్స్ ఏం దొరకవు, సో అది ఒకటి పెట్టుకోండి అండ్ తీసుకొని వస్తే కోతులతో బాధ. సో రెస్ట్ ఇది చూస్తున్నారు కదా ఇక్కడ, ఇది గెస్ట్ హౌస్ లాగా అనమాట. సో దీని రెంట్ వచ్చేసి 5000 అంట పర్ నైట్ అండ్ ఏమన్నా రికమెండేషన్స్ వస్తే ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తారంట. సో ఇక్కడ స్టే కూడా చేయొచ్చు, దగ్గరలో ఉంది ఇది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.